హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం వజ్రాల వేట పదకొండో భాగంలో ఉన్నాం మనం అంతకుముందు జరిగినది హేరీ గ్లోరీని అంతమందించాలని తన కారులో మంచి మాటలతో చెప్పి తీసుకొని వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన పథకం పసిగడుతుంది గ్లోరీ తనను చంపడానికే ప్రయత్నిస్తున్నాడని తెలిసి గ్లోరీ హేరీని అసహించుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హేరీ ఇదంతా చెట్టుచాటు నుండి గమనిస్తున్న బోర్గ్ గ్లోరీ దగ్గరికి వచ్చి ఆమెను అంత తర్వాత కొద్దిసేపటికి హేరీ మళ్ళీ వస్తాడు అప్పుడు చనిపోయి పడి ఉన్న గ్లోరీని చూసి భయపడతాడు ఎవరు చంపి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం హేరీ తన కారు వైపు చూశాడు అది సముద్రం వైపుకు ఆపబడి ఉంది దాన్ని వెనక్కు తిప్పి రోడ్డమ్మట వెళ్ళి చూసినా మాయమైన కారు తనకు కనపడకపోవచ్చు ఆ కారులో ఎవరున్నారు ఎవడో వ్యక్తి ఏదో కారణం మూలంగా బీచ్లో ఆమెను గాయపరిచి చంపేశాడు ఆ కారులో ఆమె హంతకుడే పారిపోయి ఉండాలి హంతకుడు తనను చూసినా చూడనట్లు పోలీసులకు చెప్పడు ఈ హత్యలో తను ఇరుక్కుంటానని ఆ వ్యక్తి భయపడతాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు బాగా ఎండగా ఉంది కారు ప్రక్కనే నిలబడి అతడు ఏం చేయవలసింది ఆలోచిస్తున్నాడు కోలియర్ సిటీ కారులో వెళ్ళి గ్లోరీని ఎవరో చంపారని తను పోలీస్ రిపోర్టు ఇవ్వచ్చు పోలీసులు తను చెప్పింది నమ్మరు తన వేలిముద్రలు వాళ్ళు తీసుకుంటే తను ప్రమాదంలో పడతాడు ఈ పరిస్థితుల్లో తను మొదట్లో అనుకున్నట్లు చేయడం మంచిది కారు డిక్కీ తెరిచి అతడు పొడగాటి హ్యాండిల్ ఉన్న పారను తీశాడు దాని చుట్టూ ఉన్న ప్యాకింగ్ పేపర్ని తీసేసి దాన్ని మడతపెట్టి అతడు డిక్కీలో పెట్టాడు అతడు డిక్కీ మూసి పారను పట్టుకుని గ్లోరీ పడున్న చోటకు వెళ్ళాడు ఆమెను మోసుకెళ్లి చెట్ల మధ్య గొయ్యి తవ్వి పాతి పెడితే ఎవరూ చూడరని అతడికి తెలుసు ఆ ప్రదేశంలో పాతిన శవాన్ని ఎవరూ కనిపెట్టలేరు ఆమెను ముట్టుకోవడానికి అతడి మనస్సొప్పలేదు ఆమె పడున్న స్థలానికి దగ్గరలో అతడు గొయ్యి తవ్వాడు అదంత సులువైన పని కాదు గోతిలోకి పైనుంచి ఇసుక రాలుతోంది ఎలాగో కష్టపడి అతడు పెద్ద గొయ్యిని తవ్వాడు ఆమె శవం గోతిలో ఇమురుతుందని అతడు అనుకున్నాడు అతడు శవాన్ని లోపలకు తోసి పైన ఇసుకను పోసేశాడు గొయ్యి పూర్తిగా పూడ్చేసరికి అతడి చొక్కా చెమటతో తడిసిపోయింది అతడు ఆయాసపడుతూ ఉండిపోయాడు కొంతసేపు అతడు పారతో పైన సదునుగా చేశాడు సముద్రం దగ్గరకు వెళ్ళాడు గవ్వల్ని వాటిని తెచ్చి గోతిపైన పడేశాడు రెండు మూడు రోజుల్లో గాలి మూలంగా గొయ్యి తవ్విన ప్రాంతంలో అంతా సవ్యంగా సహజంగా ఉంటుంది ఆమెను అక్కడ పాతినట్లు ఎవ్వరూ తెలుసుకోరు కానీ వెంటనే ఎవరైనా ఆ ప్రదేశానికి వస్తే ఎవరో గొయ్యి తవ్వారని గ్రహిస్తారు ఎవరో వెంటనే అక్కడికి వచ్చి చూస్తే ప్రమాదమే ఇసుకలో ఉన్న పాదాల ముద్రల వైపు అతడు చూశాడు వాటిని చేత్తో అతడు చెరిపేసి ఇసుక పోస్తూ మెల్లగా తన కారు దగ్గరకు చేరుకున్నాడు ఇదంతా చేయడానికి అరగంట పైన అతడికి పట్టింది కారు దగ్గర నిలబడి అతడు బీచ్ వైపు చూశాడు ఎక్కడా ఏ పాదముద్రలు లేవు తను పడేసిన గవ్వలు అతడికి కనిపిస్తున్నాయి తను గ్లోరీ అటువైపు వెళ్ళిన గుర్తులు ఎక్కడా లేవు ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది తనకేమీ భయం లేదు పారన్ శుభ్రపరిచి అతడు డిక్కీలో పెట్టాడు గ్లోరీ సూట్ కేసు అతడికి గుర్తుకొచ్చింది దాన్ని కూడా తను పాతేయాలి పారం తీసుకొని సూట్ అతడు చెట్ల మధ్యకు వెళ్లాడు గొయ్యి తవ్వి పెట్టెను అందులో పెట్టి మట్టితో పూడ్చేశాడు నేల కూలిన చెట్టు మీద కూర్చొని కొంతసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు అతడిప్పుడు హుషారుగా ఉన్నాడు గ్లోరీ తన జీవితంలోంచి వెళ్ళిపోయినందుకు అతడు సంతోషించాడు ఆమె చావుకు తను కారకుడు కాడు అది అతడిని ఇంకా సంతోషపెట్టింది తను స్వేచ్ఛగా మియామికి తిరిగిపోవచ్చు అతడి డబ్బంతా తన దగ్గరే ఉంది జోన్ తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నుంచి తను తొందరగా పోవడం మంచిది ఎవరైనా వస్తే తనని చూస్తారు ఇప్పుడంత ప్రమాదం లేకపోవచ్చు అయినా తను పోవాలి దూరంగా అతడు లేచి నుంచున్నాడు తను విసిరేసిన రెంజ్ అతడికి గుర్తుకొచ్చింది దానికోసం తను వెతకాలి దాని మీద తన వేలిముద్రలు ఉండొచ్చు అది ఎటు విసిరింది గుర్తు చేసుకోవడానికి అతడు తిప్పలు పడ్డాడు కోపంతో దాన్ని దూరంగా విసిరేశాడు అది చెట్ల సమీపంలో ఎక్కడో పడుండాలి చెట్టుపక్కనే అతడు నడుస్తూ ఇసుకవైపు చూశాడు పన్నెండు అడుగులు వేశాక అతడు తటాలున ఆగాడు రెంజ్ పడిన ముద్ర ఇసుకలో స్పష్టంగా కనబడుతోంది కానీ అక్కడ రెంజ్ లేదు గుండెతడితో అతడు ముద్ర వంక చూస్తూ ఉండిపోయాడు ఆ ముద్ర కంటి పెట్టుకున్నట్లు మరో చిన్న ముద్ర అతడికి అగుపించింది అతడు దాని వంక పరీక్షగా చూశాడు చేతి ముద్ర ఎవరి చెయ్యో ఇసుకలోకి దూరి ఆ రేంజ్ని తీసుండాలి వేళ్ల గుర్తులు ఉన్నాయి హంతకుడు ఆ రేంజ్తో ఆమెను కొట్టి చంపి ఉండాలి ఈ ఆలోచన తలెత్తగానే అతడి శరీరం వణికింది ఆ రేంజ్ని హంతకుడు ఎక్కడో పారేసి ఉంటాడు అది పోలీసులకు దొరికితే తనకు ఉరిశిక్ష తప్పదు పాటు ఆ రేంజ్ కోసం అతడు అనేక చోట్ల చూశాడు కానీ అది ఎక్కడా దొరకలేదు విసుగెత్తి అతడు వెతకడం మానేశాడు హంతకుడు ఆ రేంజ్ని ఎక్కడో దాచేసి ఉంటాడు పోలీసులకు దొరికేటట్లు అతడు పారేయడు ఆ రేంజ్ని గురించి తను మర్చిపోవాలి గ్లోరీ బాధ తనకిప్పుడు లేదు తన భవిష్యత్తును గురించి అతడు ఆలోచించాలి తను మియామీకి పోయి జోన్స్ని కలుసుకోవాలి బీచ్ నుండి దూరంగా అతడు కారును పోనిచ్చాడు కాసేపట్లో మెయిన్ హైరోడ్డుకు చేరుకున్నాడు ఆ రోడ్డమ్మట అనేక కార్లు ప్రయాణం చేస్తున్నాయి తనకింక ఏమీ పర్వాలేదనే భావం అతడిలో ఏర్పడింది రోడ్డు వారగా కార్ ఆపుకుని బోర్గ్ అతడి కోసం చూస్తూ కూర్చున్నాడు హేరీ బ్యూక్ కారు వెళ్ళిపోగానే బోర్గ్ తన కారును దాని వెనుకనే పోనిచ్చాడు హేరీ కారు వెనుక మరో రెండు కార్లు ఉన్నాయి వారి వెనుక బోర్గ్ కారు వెళ్తోంది అలా వెంటాడడం మంచిదని బోర్గ్ ఉద్దేశం కొన్ని మైళ్ళు వెళ్ళాక ఎదురుగా ఒక ట్రక్కు వస్తోంది ఆకుపచ్చ తెలుపు రంగులను బట్టి హేరీ ఆ ట్రక్ను గుర్తుపెట్టాడు తను గ్లోరీతో రోడ్డువారుగా ఉన్నప్పుడు ఆ ట్రక్ డ్రైవరే డెన్బ్రిడ్జ్ సర్వీస్ స్టేషన్కి తోవాడిగాడు ఆ డ్రైవర్ మళ్ళా తనకు ఎదురుపడ్డం దురదృష్టమే అతడు సీటులో వంగి కూర్చున్నాడు ఆ ట్రక్ డ్రైవర్ తనని చూడకూడదనే ఉద్దేశంతో కానీ ట్రక్ డ్రైవర్ హేరీని పోల్చాడు ట్రక్ డ్రైవర్ రెండుసార్లు హారన్ మ్రోగించి కిటికీలోంచి చెయ్యిని ఊపాడు అది చూడనట్లు స్పీడ్ హెచ్చించి హేరీ తన కారును పోనిచ్చాడు గ్లోరీ శవం పోలీసులకు దొరికితే దాన్ని గురించి పేపర్లు ఎంతో రాస్తాయి ఆ ట్రక్ డ్రైవర్ అది చదివి ఆమె ఫోటో చూసి అంతా పోలీసులకు చెప్తాడు మొదట్లో గ్లోరీని తన్ని చూసినట్లు మూడు గంటల తర్వాత తను ఒంటరిగా వెళ్తుంటే చూసినట్లు ట్రక్ డ్రైవర్ జ్ఞాపకం ఉంచుకుంటాడు ఇదంతా ఆలోచిస్తుంటే హేరీకి చెమట పట్టింది ఆ ట్రక్ డ్రైవర్ సాక్ష్యం తనకు ప్రమాదకరం నాలుగున్నరకు అతడు మియామి చేరుకున్నాడు ఒక మందుల షాపు ముందు కారాపి దిగి అతడు లోపలికి వెళ్ళాడు గ్రేనర్ ఇంటికి అక్కడి నుంచి ఫోన్ చేశాడు జోన్ ఇంట్లో లేదని ఆమె ఆరు గంటల తర్వాత తిరిగి వస్తుందని ఎవరో చెప్పారు మళ్ళా ఫోన్ చేస్తానని చెప్పి అతడు రోడ్డు మీదకు నడిచాడు కారు ప్రక్కనే ఆగి ఏం చేయాలా అని అతడు ఆలోచించసాగాడు తక్కువ ధరలో ఏదో హోటల్ గది అతను ఎదురుగా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బోర్డు అతడికి కనిపించింది అతడు రోడ్డు దాటి బ్యూరో ఆఫీస్లోకి వెళ్ళాడు అక్కడ మనిషితో మాట్లాడి తనకు కావలసిన ఒక హోటల్ పేరు తెలుసుకున్నాడు అతడు కారులో కూర్చొని తలుపు మూశాడు కారును బిస్కేని టాలివార్ పార్కింగ్ స్థలంలో వదిలేసి హేరీ తన క్యాబిన్ వైపు వెళ్ళాడు లోపలికి వెళ్ళి అతడు తలుపు మూశాడు అతడు లోపలికి వెళ్ళిన కాసేపట్లో బోర్గ్ ప్రత్యక్షమయ్యాడు హేరీ క్యాబిన్ నంబర్ని చూసి బోర్గ్ ఆఫీస్లోకి వెళ్ళి ప్రక్కనున్న క్యాబిన్ అతడు అద్దెకు తీసుకున్నాడు బోర్గ్ తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని అతడు కూర్చున్నాడు హేరీ క్యాబిన్ ముందు తలుపు అక్కడి నుంచి కనిపిస్తోంది గదిలో తిరుగుతున్న హేరీ ముఖం బోర్గుకు కిటికీలోంచి కనిపిస్తోంది బోర్గ్ కొంత అలసిటగా ఉన్నాడు ఎండలో చాలాసేపు ఉండడం వలన అతడికి అలసటగా ఉంది ఇప్పుడు తను విశ్రాంతిగా కూర్చోవచ్చు ఇంతవరకు అంతా బాగానే జరిగింది అతడు అతడెవర్నీ చంపకుండా ఉండిపోయాడు గ్లోరీని చంపుతుంటే ఏదో తృప్తి అతడిలో పొంగుకొచ్చింది చంపడం అతడికి నచ్చిన పని హేరీ క్యాబిన్ వంక అతడు చూశాడు హేరీ గ్లోరీ ఇద్దరిలో ఒక వ్యక్తి హత్య చేయబడింది రెండో వ్యక్తిని కూడా మెల్లెగా తను తుదముట్టించాలి తొందరపడవలసిన అవసరం లేదు అతడు తిరిగి డెలానీ దగ్గర ఉద్యోగంలో చేరితే హత్య చేసే ఈ అవకాశాలు చిక్కవు అతడు ప్యాంటు వెనక జేబులోంచి ఒక చిన్న ఫ్లాస్క్ను తీశాడు ఫ్లాస్క్లో షర్బత్ ఉంది అతడు ఫ్లాస్క్లోని షర్బత్ను తాగి వేళ్లతో మూతిని తుడుచుకున్నాడు చిన్నతనం నుంచి షర్బత్ అంటే అతడికెంతో ఇష్టం అది ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది మళ్ళా షర్బత్ తాగి అతడు కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు హేరీ స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు టెలిఫోన్ చేసి విస్కీ బాటిల్ని తెప్పించుకున్నాడు కొంత విస్కీని అతడు సేవించాడు టైం ఆరు దాటింది హుషారుగా అతడు గ్రేనర్ ఇంటికి ఫోన్ చేశాడు జోన్ అటువైపున రిసీవర్ ఎత్తింది హలో అని అతడి కంఠాన్ని పోల్చింది హేరీ ఏమిటి సంగతి నువ్వు ఇంత తొందరగా ఫోన్ చేస్తావని నేను అనుకోలేదు అందామె ఆమె వెళ్ళిపోయింది చివరికంతా సెటిల్ చేశాను అన్నాడతను నిజంగా ఆమె ఎక్కడికి పోయింది మెక్సికో సిటీకి నేను నీకు చెప్పానుగా సంతోషంగా ఉంది ఆమెకు చాలా ఇవ్వవలసి వచ్చిందా అడిగింది మిస్ జోన్స్ ఎక్కువ ఇవ్వలేదు నేను డబ్బు ఇస్తుంటే ఆమె రెండు వేలే తీసుకుంది ఇంకా తీసుకోమన్నాను వద్దంటే వద్దని ఎంత చెప్పినా తీసుకోలేదు మనకి గుడ్ లక్ ఆమె వెళ్ళిపోయింది అన్నాడు ఆశ్చర్యంగా ఉంది అందామె మొదట్లో నేను వెళ్ళిపోమ్మనగానే ఆమె షాక్ అయింది నన్ను ఎదిరించింది ఏవేవో అంది కానీ కొంతసేపు అయ్యాక ఆమెలో మార్పు వచ్చింది మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ఆమె ఊహించలేదు డబ్బిచ్చే సమయంలో ఆమె పూర్తిగా మారిపోయింది అన్నాడు హేరీ థ్యాంక్ గాడ్ నేను చాలా గాబరాపడ్డాను ఆమె ట్రైన్లో వెళ్ళిందా హేరీ సంశయిస్తూ ఉండిపోయాడు జోన్ ఆమెను గురించిన ప్రశ్నలు అడిగి నీ బుర్ర పాడు చేసుకోకు నేను నిన్ను ఎప్పుడు చూడొచ్చు ఎన్నో విషయాలు నీతో మాట్లాడాలి అన్నాడు నువ్వెక్కడున్నావు విస్కేని బూలివార్ హోటల్ క్యాబిన్ త్రీ సెవెంటీ సిక్స్ అన్నాడు వస్తాను నా కోసం వేచి ఉండు అంది అది చెప్పాలా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఐ లవ్ యూ అందామే నాకంటేనా అన్నవ్వుతూ అతడు రిసీవర్ని పెట్టేశాడు విస్కీ గ్లాస్ తీసుకొని అతడు బయట వరండాలో కుర్చీలో కూర్చున్నాడు సూర్యకిరణాలు అతడి మీద పడుతున్నాయి కిటికీ దగ్గర కూర్చున్న బోర్గ్ అతడిని చూస్తున్నాడు సిగరెట్ పొగ పీల్చి వదులుతూ అతడి హేరీ వైపే చూస్తున్నాడు క్రీమ్ రంగు క్యాడ్లాక్ కార్లో జోన్ వచ్చింది అప్పటికప్పుడే హేరీ విస్కీ సేవించి మంచి నిషాలో ఉన్నాడు విస్కీ మూలంగా అతడిలో భయం పూర్తిగా మాయమైపోయింది కార్లోంచి ఆమె క్రిందకు దిగింది ఆమె అతడి వైపు చెయ్యి ఊపింది నవ్వుతూ అతడి క్యాబిన్ వైపు నడిచింది లోపలికి రా ఇది అంత ఖరీదైన హోటల్ కాదు కానీ నాకు చాలు చేతిలో ఉన్నది ఉంచుకోవడం మంచిదని ఇక్కడ ఉన్నాను అన్నాడతను ఇద్దరూ లోపలకు వెళ్లారు అతడు తలుపు మూశాడు ఆమె అతడి వంక ఆనందంగా చూసింది అదంతా అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేనెంతో బెంగపడ్డాను ఇంత సులువుగా ఆమె నిన్ను వదిలేస్తుందని నేను అనుకోలేదు అందామె ఆమెను అతడి చేతులు చుట్టేశాయి మా ఇద్దరి మధ్య ఏ ప్రేమ లేదని నేను చెప్పానుగా అవసరాన్ని బట్టి ఆమె నాతో ఉండేది తనే సర్వం అన్నట్లు మాట్లాడేది మనం పెళ్లి చేసుకోబోతున్నామని నేను చెప్పగానే ఆమె అర్థం చేసుకుని పెద్ద మనిషిలా ప్రవర్తించింది ఇంకా ఆమెను గురించి మనం మాట్లాడకుండా ఉండడం మంచిది అన్నాడు హేరీ ఆమె అతడి వంక అదోలా చూసింది ఆమె నిన్ను తిప్పలు పెడుతోందని నేను అనుకున్నాను నువ్వంటే ఆమెకెంతో ప్రేమ అది నేను గ్రహించాను ఆమె పూర్తిగా పోయినట్టేనా మళ్ళా రాదుగా అంది జోన్ అతడు వైపు కష్టంతో చూడగలిగాడు ఆమె రాదు నాకు తెలుసు ఆమెను మర్చిపో మనం మాట్లాడవలసింది ఎంతో ఉంది మనం మన గొడవ చూసుకుందాం నువ్వు సరే అంటే మన భవిష్యత్తు గురించి మాట్లాడదాం అన్నాడు హేరీ దాన్ని గురించే నేను అనుక్షణం ఆలోచిస్తున్నాను అందామె వేళ్లతో ఆమె గడ్డాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు ఆమె దూరంగా జరిగింది నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అన్నాడతను ఎస్ డార్లింగ్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం చేయవలసింది ఎంతో ఉంది అంది మాట్లాడుకోవడానికి కావలసినంత టైం ఉంది అన్నాడు అంత టైం లేదు నాకు నేను డిన్నర్కి వెళ్ళాలి త్వరగా వెళ్ళిపోవాలి అంది నా దురదృష్టం ఇప్పుడు వ్యాపార విషయాలు మాట్లాడాలనిపించటం లేదు అన్నాడతను అతడు గుమ్మం వైపు వెళ్ళాడు లోపల నుంచి తలుపుకు తాళం వేశాడు అతడు కిటికీ దగ్గరకు వెళ్ళాడు కర్టెన్ తాడును చేతిలోకి తీసుకున్నాడు అమాంతంగా అతడు ఉలిక్కిపడ్డాడు అతడి ముఖంలో చలనం లేనట్లయింది ఆమె ఇదంతా గమనించింది తాడును పట్టుకున్న అతని చెయ్యి పైకి లేచి ఉంది కానీ అతడి శరీరంలో కదలిక లేదు అతడి వైఖరిని గుర్తించి దగ్గరగా ఏమైంది ప్రశ్నించింది కిటికీలోంచి ఆమె బయటకు చూసేలోగా అతడి ఆమెను వెనక్కి తోసేశాడు దగ్గరగా రాకు అతను అతడు తగ్గుస్వరంతో గాబరాగా అన్నాడు హేరీ ఏమిటది అంది బయట ఎవడో పోలీసు ఉన్నాడు కిటికీలోంచి హేరీ దూరంలో ఉన్న లావుపాటి వ్యక్తి వైపు చూశాడు అతడు మారు దుస్తుల్లో ఉన్న వాడే ఉండాలి అతడు పొడుగ్గా లావుగా ఉన్నాడు కాఫీ రంగు సూటు ధరించాడు హ్యాట్ కొంచెం నుదురు మీదకు దిగి ఉంది భయంకరమైన అతడి ముఖం హేరీని విశేషంగా గాబరా పెట్టసాగింది పోలీసు హేరీ కారు వంక చూస్తున్నాడు అతడు ప్రక్కకు తిరిగి సమీపంలో ఆగి ఉన్న క్యాడ్లాగ్ కారు వైపు చూశాడు ఏదో ఆలోచిస్తూ బుగ్గ మీద రాసుకున్నాడు అతడు క్యాబిన్ వైపు నడిచాడు మధ్యలో ఆగి క్యాడ్లాక్ వంక మరోసారి చూశాడు విషయం ఏమిటో చెప్పు హేరీ అంది జోన్ జోన్ గాబరా పడుతోందని అతడు గ్రహించాడు ఎవడో పోలీసు ఇక్కడికొస్తున్నాడు అన్నాడతను వస్తే రాని అతడొస్తే మనకెందుకు గాబరా అంది జోన్ నిర్భయంగా ఆమె అన్న మాటలు అతడికి ధైర్యాన్నిచ్చాయి గ్లోరీ శవం పోలీసులకు దొరికి ఉంటే తనను అరెస్ట్ చేయడానికి ఒక్కడిని పంపరు కనీసం ఇద్దరినైనా పంపుతారు ఆ పోలీస్కి ఏం కావాలి బాత్రూం వైపు అతడి చెయ్యి చూపించాడు ఆ గదిలోకి వెళ్ళి దాక్కో పోలీసు ఇక్కడ చూడకూడదు మీ నాన్నకు ఇది తెలిస్తే అవును హెరి నిజమే నాన్న నన్ను తిడతాడు క్షమించడు అందామే ఆమె ఆందోళనతో అతడి వంక చూసింది చెమట పట్టిన అతడి ముఖాన్ని చూసి ఆమె భయపడింది ఆమె బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది క్యాబిన్ ముందు తలుపుని ఎవరో కొట్టడం ఆమెకు వినపడింది గ్లాస్లో విస్కీ పోసుకొని హేరీ గడగడా తాగేశాడు రుమాల్తో ముఖాన్ని తుడుచుకున్నాడు మెల్లగా గుమ్మం వైపు వెళ్ళాడు క్షణకాలం తలుపు వెనక నిలబడ్డాడు గుండె దడదడలాడుతోంది కడుపులో ఎవరో దేవినట్లు ఉంది మెల్లిగా అతడు తలుపు తెరిచాడు గ్రిఫిన్ నువ్వేనా అడిగాడతను హ్యాట్ని తోసి గోడ మీద చెయ్యి ఆనించి అతను నిలబడ్డాడు అవును గ్రిఫిన్ నేనే నేను డిటెక్టివ్ సార్జెంట్ హేమర్ స్టాక్ని మిస్సెస్ గ్రిఫిన్ ఉందా హేరీ గుండె దడదడలాడింది తన భయాన్ని అణచిపెట్టి హేరీ అతని వంక సూటిగా చూశాడు ఎవరన్నావు నీ భార్య అన్నాడతను హేరీ వైపు పరీక్షగా చూస్తూ హేరీ ఆలోచిస్తూ ఉండిపోయాడు తను జాగ్రత్తగా జవాబివ్వాలి గ్లోరీ తన భార్య కాదని వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు నువ్వు పొరబడుతున్నావు నాకు పెళ్ళి కాలేదు అన్నాడతను నీ పేరు హేరీ గ్రిఫెన్ అవునా అవును ఫ్లోరిడా హోటల్లో నువ్వు గది తీసుకున్నావు అది నిజమే ఏమిటిదంతా అన్నాడు నీతో ఒక యువతి ఉంది మిస్టర్ అండ్ మిస్సెస్ గ్రిఫెన్ అని మీరు క్యాబిన్ తీసుకున్నారు తీసుకుని ఉండొచ్చు అదంతా పోలీసులకెందుకు అన్నాడు హేరీ నవ్వుతూ ఆమె నీ భార్య కాదా కాదు ఆల్రైట్ ఆమె నీ భార్య కాకపోవచ్చు నీ భార్యగా ఆమె క్యాబిన్ తీసుకుంది ఆమె నీతో ఇప్పుడు ఉందా అడిగాడతను ఆమె లేదు ఆమె నీకెందుకు కావాలి అన్నాడు హేరీ హేమర్స్టాక్ లోపలకు చూశాడు జోన్ గ్లౌజ్ హ్యాండ్ బ్యాగ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి వాటి మీద అతడి చూపు పడింది వెనుతిరిగి హేమర్స్టాక్ ఏం చూశాడో అతడు కనిపెట్టాడు కొంచెం ముందుకు వచ్చి హేరీ తలుపును మూశాడు తలుపుకు వీపు ఆనించి అతడు సార్జెంట్ వంక చూశాడు ఆమె లేదని చెప్తున్నావా అన్నాడు సార్జెంట్ ఎస్ ఆమె లేదు హేమర్స్టాక్ హేట్ను మీద మరికొంత వెనక్కి తోశాడు రుమాల్తో ఉన్న చెమట తుడుచుకున్నాడు ఇక్కడ సూర్యకాంతి ఇంకా ఉంది మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం అన్నాడతను మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడదాం అన్నాడు హేరీ స్టాక్ పళ్ళు ఇకిలించాడు అతడిలో ఏదో క్రూరత్వం ఉందని హెరీ గ్రహించాడు నేను సరైన టైంలో రాలేదనుకుంటాను ఐఆమ్ సారీ గ్లోరీ నాకెక్కడ దొరుకుతుంది హెరీ సంతోషించాడు గ్లోరీ శవం వాళ్లకు కనిపించి ఉండదు అతడిలోని భయం తగ్గింది మిస్టర్ ఈ మిస్ట్రీ ఎందుకు ఆమె నుంచి నీకేం కావాలి అడిగాడు హెరీ హేమర్ స్టాక్ విచిత్రంగా నవ్వాడు ఆమెకు నేను యాభై డాలర్లు ఇవ్వాలి ఆమె దాన్ని తీసుకుని సంతోషిస్తుంది అన్నాడు యాభై డాలర్లా అదేమిటి అడిగాడు హేరీ ఫ్లోరిడా హోటల్ ఆఫీస్లో నా చెల్లెలు పనిచేస్తోంది అదంతా నా అదృష్టం దాన్ని గురించి నేనంతగా నీతో చెప్పడం అనవసరం ఆమెకు మందమతి ఎక్కువ ఏవేవో ఆమె ఊహిస్తూ ఉంటుంది మీరిద్దరూ ఆ హోటల్ వదిలేసినప్పుడు నీ స్నేహితురాలు బిల్లు చెల్లించింది నా చెల్లెలు యాభై డాలర్లు ఎక్కువగా బిల్లులో వేసింది అది పొరపాటని ఆమె మీరు వెళ్ళిపోయాక కనుక్కుంది దాన్ని గురించి బాధపడుతూ ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది నేను అనేక చోట్ల దర్యాప్తు చేసి చివరికి ఇక్కడికొచ్చాను నీ స్నేహితురాలికి ఇవ్వవలసిన యాభై డాలర్లు నా దగ్గర ఉంది అంత కష్టపడినందుకు థ్యాంక్స్ ఆ విషయం నేను చూస్తాను క్షమించాలి ఆ డబ్బు నీ స్నేహితురాలకి నేనివ్వాలి రిసీప్ట్ తీసుకుని నా చెల్లెలకిస్తే ఆమె సుఖంగా నిద్రపోతుంది అన్నాడతను రిసీటు ఇస్తాను నా స్నేహితురాలు ఇచ్చింది నా డబ్బే హోటల్ బిల్లు చెల్లించమని నేను ఆమెకు డబ్బు ఇచ్చాను ఆ యాభై నాకు కావాలి అన్నాడు హేరీ ఆ డబ్బు నీదని నీ స్నేహితురాలు నాతో చెప్పాలి ఆమె ఎక్కడుంది ఆమె ఎక్కడుందో నేను చెప్పలేను మేం విడిపోయాం ఆమె ఎక్కడికి పోయిందో నాకు తెలియదు అన్నాడు హేరీ అలాగా మీరిద్దరూ బ్యూక్లో వెళ్లారని నా చెల్లెలు నాకు చెప్పింది హైవే వైపు మీరు వెళ్ళారట ఆమెను ఎక్కడ వదిలేశావు అన్నాడు హేరీ గుండె దడదడ కొట్టుకుంది ఇది ప్రమాదకరమైన ప్రశ్న తను అబద్ధం చెబితే ఈ సార్జెంట్ దర్యాప్తు చేసి నిజం తెలుసుకోవచ్చు ఆమెను కోలియార్ పట్నంలో వదిలేశాను అక్కడి నుంచి ఆమె న్యూఆర్లియన్స్కు వెళ్తానంది అన్నాడు అలా అందా విచిత్రంగా ఉంది కోలియార్ పట్నం నుంచి న్యూ న్యూఆర్లియన్స్కు వెళ్ళడం అసాధ్యం అన్నాడతను అది నాకు తెలియదు ఆమె అక్కడ దిగింది దింపేసి నేను వచ్చేశాను ఆడవాళ్లు విచిత్రంగా ప్రవర్తిస్తారు ఆమె పేరు ఏమిటన్నావు గ్లోరీ డేన్ హేమర్ స్టాక్ లక్కీ స్ట్రైల్ సిగరెట్ ప్యాకెట్ పైకి తీశాడు హేరీకి సిగరెట్ ఇవ్వబోయాడు అతడు వద్దన్నాడు హేమర్ స్టాక్ సిగరెట్ వెలిగించాడు నువ్వు గ్లోరీ వెళ్ళిపోయే ముందు దెబ్బలాడుకున్నారట మీ పక్క క్యాబిన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు నేను చెప్పలేను మేమిద్దరం అనేక పోట్లాడుకున్నాం అందుకే ఈసారి విడిపోయాం నా భార్య నేను దెబ్బలాడుకుంటాం కానీ నేను ఆమెను వదలలేకపోయాను అదంతా ఎందుకులే నేను కోలియర్ పట్నానికి వెళ్ళలేను నా దగ్గరున్న యాభై నీకు ఇస్తాను నాకు ఎంతో పనుంది అన్నాడతను నీ ఇష్టం ఆ డబ్బు నాదే అది నాదని నేను రుజువు చేయలేనా నాకు రిసీట్ ఇస్తావా అన్నాడు ఇస్తాను హేమర్ స్టాక్ జోబులో నుంచి డైరీ తీశాడు ఒక పేజ్ మీద ఏదో రాసి దాన్ని చింపి అతడికిచ్చాడు హేరీ దానిమీద సంతకం పెట్టాడు యాభై డాలర్లు అతడు హేరీకి ఇచ్చాడు నీ చెల్లెలు ఇది వాపస్ చేయడానికి చాలా శ్రమపడింది ఆమెకు బహుమతిగా ఇరవై డాలర్లు ఇస్తే బాగుంటుందేమో అన్నాడు స్టాక్ బుర్రా ఆడించాడు నో ఆమె తీసుకోదు ఆమె చేసిన తప్పును సరిదిద్దుకుంది ఏమీ ఇవ్వొద్దు అతడు దూరంలో ఉన్న క్యాడలాగ్ కారు అంక చూశాడు అది నీ కారా అని అడిగాడతను కాదు అని హేరీ తలుపు తెరిచి క్యాబిన్లోనికి వెళ్ళాడు స్టాక్ నవ్వుతూ హేరీ వైపు చూశాడు నువ్వు నాకు నచ్చావు ఒక అమ్మాయి పోగానే మరో అమ్మాయిని నీ గదికి తెచ్చుకున్నావు పాతది రోత కొత్తది మోత అన్నాడతను థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్ అని హేరీ క్యాబిన్ తలుపును తటాలున మూశాడు హేమర్ స్టాక్ పాతబడిన లింకన్ కారు వైపు నడుస్తుంటే హేరీ జోన్ కిటికీలోంచి అతడి వైపు చూస్తూ నిలబడ్డారు గదిలో నిశ్శబ్దంగా ఉంది హేరీ పక్కనుంచి జోన్ కదిలింది లింకన్ కారు వెళ్ళిపోగానే ఆమె డ్రెస్సింగ్ టేబుల్ వైపు నడిచింది ఏదో ప్రమాదం రాబోతున్నట్లు వాళ్ల మొహాల్లో సూచనలు గోచరిస్తున్నాయి ఇదంతా హేమర్ స్టాక్ రావడం వల్లనే కాదు ను చూస్తే ఏదో ఆందోళన అతడిలో పుట్టుకొస్తోంది హేమర్ స్టాక్ ఎందుకొచ్చాడో అతడు క్లుప్తంగా ఆమెతో చెప్పాడు ఆఫీస్లో పనిచేసే ఆమె తప్పు చేస్తే అది గ్లోరీ ఎలా గుర్తించకుండా ఉందో నాకు ఆశ్చర్యంగా ఉంది ఇటువంటి విషయాల్లో ఆమె చాలా తెలివైనది ఎవరూ ఆమెను మోసం చేయలేరు అన్నాడతను జోన్ ఏమీ చెప్పలేదు హ్యాండ్ బ్యాగ్లోంచి దువ్వెను తీసి ఆమె జుత్తును దువ్వుకుంది ఆమె ముఖం ఎందుకో పేలవంగా ఉంది ఆమె ముఖంలో నవ్వు లేదు హేమర్స్టాక్ వచ్చి వెళ్ళిపోయినా అతడిలో గాబరా తగ్గలేదు తను ధైర్యం తెచ్చుకోవాలి జోన్ అలా ఎందుకుందో తను కనుక్కోవాలి అనుకున్నాడు అతడు ఆమె వంక నవ్వుతూ చూశాడు అతడు పోయాడుగా జోన్ ఇలారా నేనెంత ప్రేమిస్తున్నానో నీకు చూపిస్తాను అన్నాడతను నేను ఇంటికి పోవాలి అందామే ఆమె సీరియస్గా ముభావంగా జవాబిచ్చి గ్లౌజ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది వెళ్ళొద్దు ఇప్పుడేగా వచ్చావు ఇంకా చాలా టైం ఉంది అన్నాడు అతను అతడు ఆమె దగ్గరగా వెళ్ళాడు ఆమె వెనక్కు జరిగింది అతడు ఆగిపోయాడు ఆమెను చూస్తూ జోన్ ఏమిటి సంగతి ఎందుకలా ఉన్నావు నాతో నిజం చెప్పు అన్నాడు అతను భయంతో ఆమె అతడు వంక చూసింది నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ పోలీసును చూసి అంతగా భయపడ్డావు అడిగింది ఆమె అతడు నవ్వడానికి ప్రయత్నించాడు కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు నేను భయపడలేదు నా మనస్సు నీ మీద ఉంది అతడు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది అంతే అన్నాడు హేరీ అది నిజం కాదు నువ్వు హడలిపోయావు చెమటపట్టిన ముఖాన్ని అతడు తుడుచుకున్నాడు అతడు లోపల కంగారు పడుతున్నాడు ఆమె ఏదైనా అనుమానిస్తే తనకు ప్రమాదం అనుకున్నాడు నేను భయపడ్డాను నిజమే నువ్వు నా క్యాబిన్లో ఉండగా అతడు వచ్చినందుకు భయపడ్డాను అతడు నీ తండ్రికి చెప్తే అందుకే నా భయం అన్నాడు హేరీ నా తండ్రికి ఎందుకు చెప్తాడు అంది జోన్ చెప్పే అవకాశం ఉందిగా రాకూడని సమయంలో వచ్చాడతను నా మనస్సు నీ మీదే ఉంది అందుకే నేనంత గాబరా పడ్డాను అన్నాడు హేరీ నాకు నిజం చెప్పాలి గ్లోరీని కోలియర్ పట్నంలో వదిలేశానని అతడితో ఎందుకు చెప్పావు ఆమె ట్రైన్లో మెక్సికో వెళ్ళిందని నాతో అన్నావు అంది జోన్ తను పోలీస్ సార్జెంట్తో మాట్లాడినదంతా ఆమె విన్నదన్నమాట ఇప్పుడు ఆమెకేం చెప్పాలి తను ఆలోచించాలి సరైన జవాబు ఇవ్వాలి ఆమెలో తలెత్తే అనుమానాలు హరించిపోవాలి అతడు అడిగిన దానికి నేను ఏదో చెప్పేశాను ఏదో చెప్పాలిగా ఆమె మెక్సికో వెళ్ళిందని చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు హేరీ ఆమె అతడి వైపు సూటిగా చూసింది చెప్తే నష్టమేమిటి అంది జోన్ ఏమిటిదంతా నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అన్నాడు హేరీ విసుగ్గా గ్లోరీ మెక్సికో వెళ్ళిందని అతడితో చెప్పడం నీకెందుకు ఇష్టం లేదు అడిగిందామె మళ్ళా అతడు పరుపు మీద కూర్చుని సిగరెట్ తీసి వెలిగించాడు అతడి బుర్ర పనిచేస్తోంది అతడిలోని ఆందోళన తగ్గింది ఆమెకేం చెప్పాలో అతడు నిర్ణయించుకున్నాడు జోన్ నేను నీ నుంచి దాచవలసింది ఏమీ లేదు కూర్చో ఏదో నేను తప్పు చేసినట్లు నా వైపు చూడకు నేనే తప్పు చేయలేదు నేను చెప్పేది విను ఆమె దూరంలో ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమె ముఖం ఇంకా ముడుచుకుపోయినట్లే ఉంది గ్లోరీ కష్టాల్లో ఉందని నీకు చెప్పాను ఆమె ఆత్మహత్య చేసుకోబోతుండగా నేను ఆపాను ఆమెను పీడించేదేమిటో నేను నీకు చెప్పలేదు పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు ఎందుకు వెతుకుతున్నారో ఆమె నాతో చెప్పలేదు ఆ పోలీస్ సార్జెంట్ కథను నేను నమ్మలేదు యాభై డాలర్లు ఇవ్వడానికి అతడు వచ్చి ఉండొచ్చు అయినా అదంతా కాకమ్మ కథ అయితే ఆమె ఎక్కడున్నది చెప్తే గ్లోరీ ప్రమాదంలో పడుతుంది అందుకే ఆమెను కోలియర్ పట్టణంలో వదిలేశానని చెప్పాను టెంపా పోలీస్ ఫోన్ చేసి ఆమెను గురించి కనుక్కోమంటాడు టెంపా పోలీసులు ఆమె కోసం మెక్సికో దాకా వెళ్లరు అన్నాడు హేరీ జోన్ ముఖాన్ని ప్రక్కకు తిప్పుకుంది హ్యాండ్ బ్యాగ్ను వేళ్లతో నిమురుతోంది అదా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమెను కోలియర్ పట్నంలో వదిలేశానని నువ్వు చెప్తుంటే నేను భయపడ్డాను అందామే నీకెందుకు భయం అడిగాడతను సహజ కంఠంతో ఆమెకింకా తన మీద పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆమెలో ఎటువంటి అనుమానం ఉండకూడదు అనుకున్నాడు ఆమె ఇంత సులువుగా వెళ్ళిపోవడం నేను నమ్మలేకపోతున్నాను నిన్న ఆమె అఖండంగా ప్రేమించింది ఆమె కళ్ళల్లో ఆ ప్రేమ కనిపించేది నీ గురించి ఆమె నాతో మాట్లాడినప్పుడు నీ వైపు ఆమె చూసినప్పుడు ఆమె కళ్ళల్లో ప్రేమ కనిపించేది ఆమెలాంటి పట్టుదల గల ఆడది తను ప్రేమించిన వ్యక్తిని అంత సులువుగా వదలదు నేను నమ్మలేను అది నన్ను వేధిస్తోంది అంది ఆమెకు నా మీద ప్రేమ ఉండొచ్చును కానీ నాకు లేదు నాకు ప్రేమ లేదని ఆమె తెలుసుకుంది నేను నిన్ను పెళ్లాడబోతున్నానని ఆమెతో చెప్పాను నా జీవితానికి అడ్డుపడ్డం ఇష్టం లేక ఆమె వెళ్ళిపోయింది దీన్ని గురించి మనం ఇంతగా మాట్లాడడం దేనికి అన్నాడు హేరీ నాకు ఫోన్ చేసి నువ్వేం చెప్పావో జ్ఞాపకం తెచ్చుకో ఆమె అమానుషంగా ప్రవర్తిస్తోందన్నావు ఆమెను పంపేయడానికి నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నావు అంది జోన్ అలా నీకు చెప్పాను నిజమే మొదట్లో ఆమె అలాగే ప్రవర్తించింది నన్ను పొందలేనని ఆమె నిశ్చయించుకొని మనసు మార్చుకుంది ఎంత కావాల్సినా ఇస్తానన్నాను నేను కానీ ఆమె రెండు వేలే తీసుకుంది ఆమె కుర్చీలో వెనక్కి వాలింది ఆమె వెళ్ళిపోయినందుకు నువ్వు విచారించడం లేదు విచారించి ఏం చేయగలం ఆమెని ఇక్కడ ఉంచుకొని నా జీవితం పాడు చేసుకోలేను ఆమెకు ఎంతో కొంత ఇచ్చాను మెక్సికోలో తన బ్రదర్తో సుఖంగా ఉంటుంది జోన్ ఆమెను మర్చిపోదాం అన్నాడు హేరీ ఆమె బ్రదర్ ఎవరు హేరీ చికాకుగా ఆమె వైపు చూశాడు నాకు తెలియదు నేను అడగలేదు ఎవరైతే నాకెందుకు అన్నాడు హేరీ అలా నేను అనుకోను ఇహ నేను వెళ్ళాలి అని ఆమె అమాంతంగా లేచింది అతడు లేచి ఆమె వైపు కదిలాడు అతడి కంటే వేగంగా ఆమె తలుపు దగ్గరకు చేరుకుంది తనకు దూరంగా ఉంటోందామె తన ఒంటి మీద చెయ్యి పడకుండా ఉండేటట్లు చూసుకుంటోంది హేరీ ఇదంతా చూసి లోపల ఆందోళన పడసాగాడు జోన్ ఇంకా నన్ను నమ్మవా అని అడిగాడతను రేపు కలుసుకుందాం ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు నేను తొందరగా ఇంటికి పోవాలి అందామే ఆల్ రైట్ రేపు పదింటికి నీకు నేను ఫోన్ చేస్తాను మనం వెళ్ళి ఆ ఏజెంట్తో మాట్లాడాలి మీ నాన్న విషయం ఏం చేశావు నేను ఆయన్ని కలుసుకోవచ్చా మన పనులు వేగంగా కానివ్వాలి కాలాన్ని చంపుతూ కూర్చోకూడదు అన్నాడు హేరీ ఏం చేయగలనో నేను చూస్తాను అందామె అతడు ఆమె వైపు జరిగాడు కానీ ఆమె తలుపు తెరిచి బయటనున్న క్యాడిలాక్ వైపు నడిచింది గుమ్మం బయట నిలబడి అతడు ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు క్యాడిలాక్ కారు ఇంజన్ స్టార్ట్ అయింది అతడి వంక చూడకుండా ఆమె కారును పోనిచ్చింది తీవ్రంగా ఆలోచిస్తూ అతడు అలాగే ఉండిపోయాడు మెల్లిగా క్యాబిన్లోకి వెళ్ళి తలుపు మూశాడు కుర్చీలో కూర్చుని గ్లాస్లో విస్కీ పోసుకొని తాగాడు ఆమెకేమైంది ఇతరులు నమ్మేటట్లు తనంతా చెప్పాడు కాని ఆమె తనను నమ్మడం లేదు ఎందువలన అతడు కుర్చీలోంచి లేచి గోడకు తగిలించిన అద్దంలో తన రూపాన్ని చూసుకున్నాడు తన ప్రతిబింబాన్ని చూసి అతడు త్రుల్లిపడ్డాడు తన మాటలను ఆమె ఎందుకు నమ్మలేదో అతడికి అర్థమైంది కళ్ళు లోతుగా పోయినట్లు ఉన్నాయి ముఖ చర్మం టైట్గా సాగదీసినట్లుంది అతని ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఏదో పెద్ద నేరం చేసిన వ్యక్తి ముఖంలా ఉంది అందుకే జోన్ భయపడింది ఇలా తను ఉండకూడదు ఎండిపోయిన పెదమలను అతడు నాలికతో తడి చేసుకున్నాడు తన ముఖం ఇలా ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోవడమే మంచిదేమో రుమాల్తో అతడు మొహం తుడుచుకున్నాడు వంటి నిండా చెమట అతడు బాత్రూంలోకి దూరాడు దుస్తులు తీసేసి షవర్ కింద నుంచున్నాడు చాలాసేపు స్నానం చేశాడు తువాల్తో శరీరాన్ని తుడుచుకుని అద్దంలో చూసుకున్నాడు ఇప్పుడు అతని రూపం కొంత బాగుపడింది కానీ అతడిని ఆవరించిన భయం పూర్తిగా పోలేదు తనెందుకు భయపడాలి గ్లోరీ శవం పోలీసులకు దొరకదు శవం దొరకకుండా ఎవరూ తననేమీ చేయలేరు నెలల తరబడి ఆ బీచ్కి ఎవరూ వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళుంటే వాళ్ల పాదాల ముద్రలు తనకక్కడ కనిపించి ఉండేవి తటాలున కాళ్లల్లో పట్టులేనట్టు అతడు కూర్చుండిపోయాడు కానీ ఆ బీచ్కి ఎవరో వెళ్ళారు తను గ్లోరీ పోట్లాడుకుంటుంటే విన్న వ్యక్తి చెట్ల మధ్య దాక్కుని రహస్యంగా ఆమెను చంపిన వ్యక్తి గ్లోరీ శవాన్ని తనెక్కడ పాతింది హత్య చేసిన వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయొచ్చు గ్లోరీని పాతేస్తుంటే తనని చూశానని చెప్పొచ్చు చాలాసేపు హేరీ చలనం లేకుండా ఉండిపోయాడు దీన్ని గురించి ఇంతకుముందు అతడు ఆలోచించలేదు ఈ పరిస్థితుల్లో తనేం చేయాలి అతడికి ఒకే మార్గం కనిపించింది తను బీచ్కి వెళ్ళి గ్లోరీ శవాన్ని తీసి మరో చోట పాతేయాలి హత్య చేసిన వ్యక్తి ఫోన్ చేస్తే పోలీసులు వెళ్లి వెతికినా శవం వాళ్లకు కనపడదు ఎవడో పిచ్చాడు ఫోన్ చేశాడని పోలీసులు అనుకుంటారు గ్లోరీ శవాన్ని పైకి తీయడం గురించి ఆలోచిస్తుంటే అతడి గుండె దడదడలాడింది కానీ అది తను చేసి తీరాలి మరో మార్గం లేదు ఆమె శివం పోలీసులకు దొరక్కపోవడం మీద అతడి భవిష్యత్తు ఆధారపడి ఉంది అతడు దుస్తులు ధరించాడు అతడి చేతులు వణుకుతున్నాయి షర్ట్ బొత్తాలను పెట్టుకోవడానికి అతడెంతో కష్టపడవలసి వచ్చింది మరో గంట తర్వాత చీకటి పడ్డాక తను బీచ్కి వెళ్ళాలి అప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు ఆమె శవాన్ని కార్లో పడేసి మరో చోటకు తీసుకువెళ్ళి పాతి పెట్టొచ్చు అనుకున్నాడు హేరీ తలుపు తెరిచి అతడు పడగ్గదిలోకి అడుగుపెట్టాడు హఠాత్తుగా ఆగిపోయాడు అతడి శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టినట్లయింది అతడి గుండె ఆగి తర్వాత వేగంగా కొట్టుకోసాగింది కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు మూసిన హ్యాట్ తల మీద వెనక్కి ఉంది అతడి పెదిమల మధ్య సిగరెట్ వెలుగుతోంది ఆ కుర్చీలో కూర్చున్నది మరెవరో కాదు బోర్గ్ ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం ముగింపు ఏమిటో చూద్దాం ముగింపు ఇంకా ఎలా ఉంటుంది ఏమవుతుంది అనేది తెలుసుకుందాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్